గ్రూప్ టూలో ఎకనామిక్స్ వీడియోస్తో మీ ముందుకు రావడం జరుగుతుంది. ఇందులో భాగంగా నీతి అయోగ్, ఇది చాలా కీలకమైనటువంటి పార్ట్. మరి ప్రస్తుత ప్రభుత్వం, ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం కొత్తగా రూపకల్పన చేసినది భారతదేశాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్లడానికి అందరి సహకారం కొరకు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల అంశంలో మరియు భారతదేశంలో గల కేంద్రపాలిత ప్రాంతాలలో ఉండే కీలక వ్యక్తులు, లెఫ్టినెంట్ గవర్నర్లు, వీరిని అందరిని కూడా ఒక దగ్గరికి కూర్చి వారి ఆలోచన విధానాలతో భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్లడానికి మోదీ గారు ఒక ప్రభుత్వ సంస్థ ఉద్దేశించి ప్రత్యేకంగా ఒక సంస్థని రూపొందించడం జరిగింది. దానినే నీతి అయోగ్ అని పిలవడం జరుగుతూ ఉంటుంది. నీతి అయోగ్ అంటే ఏంటండి అంటే నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మరింగ్ ఇండియా. దీనిని మరి 2015 జనవరి 1న రూపొందించడం జరిగింది. మరి ఈ నీతి అయోగ్లో ప్రధానమంత్రి నేతృత్వం వహించడం జరుగుతూ ఉంటుంది. ఈ ప్రధానమంత్రి నేతృత్వం వహిస్తూ దీనికి ఒక ఉపాధ్యక్షులను నియమించడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుత నీతి అయోగ్ ఉపాధ్యక్షులు అరవింద్ పనగారియా. మరి ప్రస్తుత నీతి అయోగ్ ఉపాధ్యక్షులు ఎవరు అని మొన్నటికి మొన్న టీఎస్పిఎస్సి అడిగిన ఎగ్జామ్లో రావడం జరిగింది. కాబట్టి ఇట్లాంటి అంశాన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ప్రస్తుత నీతి అయోగ్ ఉపాధ్యక్షులు అరవింద్ పనగారియా. వీరితో పాటుగా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు మరియు భారతదేశంలో ఉన్నటువంటి కేంద్ర పాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు ఇందులో ఉండడం జరుగుతూ ఉంటుంది. అయితే ఈ నీతి అయోగ్ను దేని స్థానంలో ప్రతిపాదించారు అంటే, మరి మనకి ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వము భారతదేశానికి మొదటగా వచ్చినటువంటి జవహర్లాల్ నెహ్రూ గారు పెట్టినటువంటి ప్రణాళిక సంఘాలను పంచవర్ష ప్రణాళికలు అని పిలవడం జరుగుతూ ఉంటుంది. అంటే ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఒక సంఘం ఒక ప్రణాళికను రూపొందించడం జరుగుతూ ఉంటుంది. అలా పంచవర్ష ప్రణాళికలు, దాని ద్వారా భారతదేశాన్ని అభివృద్ధి చేయాలి అని ఒక ప్రత్యేకమైన దూరదృష్టితోటి జవహర్లాల్ నెహ్రూ గారు, మొట్టమొదటి దేశ ప్రధానమంత్రి గారు, దాన్ని రూపొందించి మరి అమలు చేయడం జరిగింది. ఆ పంచవర్ష ప్రణాళికల స్థానంలో ఈ నీతి ఆయోగ్ని ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ గారు ప్రవేశపెట్టడం జరిగింది. మరి ఏ ప్రణాళిక సంఘంలో పెట్టడం జరిగింది అంటే ప్రస్తుతము 12వ పంచవర్ష ప్రణాళిక నడుస్తూ ఉంది. ఈ 12వ పంచవర్ష ప్రణాళిక ఏ సంవత్సరం నుంచి ఏ సంవత్సరం వరకు అంటే 2012 నుండి 2017 వరకు. దీని యొక్క కీలక నిర్ణయం ఏంటండి అంటే అన్ని రంగాల వారికి మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయాలి మరియు పేదరికాన్ని నిర్మూలించాలి అని ఈ 12వ పంచవర్ష ప్రణాళికను అమలు పరుస్తూ ఉండగా 2014 మోదీ ప్రభుత్వం దీన్ని ఆపివేయడం జరిగింది. ఈ విధంగా మరి 2012 నుండి 17 వరకు 12వ పంచవర్ష ప్రణాళిక నడుస్తున్న కాలంలో అకస్మాత్తుగా 2014 నీతి అయోగ్ను మంచి సదుద్దేశంతో మరి భారత ప్రభుత్వము తీసుకురావడం జరిగింది. మరి ఇందులో కనుక మనం తీసుకున్నట్లయితే ప్రధానంగా నీతి అయోగ్కి
ఈ ప్రణాళిక సంఘానికి మధ్య గల తేడాలు ప్రధానంగా ఒక మూడు మనం చెప్పుకుందాం, మిగతావి చాలా ఉంటాయి. కానీ మన గ్రూప్ టూ కొరకు కనుక తీసుకున్నట్లయితే కీలకంగా ఉండేది ఏంటి అంటే, ఏ విధంగా కూర్చారు నీతి ఆయోగ్ను, మరి ఏ విధంగా ప్రణాళిక సంఘం ఉంటుండే అంటే, ఈ నీతి ఆయోగ్లో వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు మరియు కేంద్ర పాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు ఉంటారు. ప్రణాళిక సంఘంలో ఎవరు ఉండేవారు అంటే, ముఖ్యమంత్రులు అందరూ, లెఫ్టినెంట్ గవర్నర్లు అందరూ కూడా జాతీయ కౌన్సిల్ అని ఒక కౌన్సిల్ ఉంటుంది, ఆ కౌన్సిల్కి అన్ని అంశాలను నివేదించేవారు. అదేవిధంగా మరి ఈ సంస్థాగత నిర్మాణం ఏ విధంగా చేశారు అంటే, నీతి ఆయోగ్లో సిఈఓ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, మనము సాధారణంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఐటీలలో మాట్లాడుతూ ఉంటాం, సాఫ్ట్వేర్లలో సిఈఓ ఎవరు, బ్యాంకులకు సిఈఓ ఎవరు అని మాట్లాడుతుంటాం, అంటే ముఖ్య కార్యనిర్వాహక అధికారి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఈజ్ ద ప్రైమ్ మినిస్టర్. వారితో పాటుగా ఉపాధ్యక్షులు ఉంటారు మరియు ఐదుగురు పూర్తి కాలపు సభ్యులు ఉంటారు, మరియు ఎక్స్ అఫీషియో సభ్యులుగా నలుగురు కేంద్ర మంత్రులు ఉంటారు. వీరందరూ కూడా మరి నీతి ఆయోగ్లో పనిచేయడం జరుగుతూ ఉంటుంది. మరి ప్రణాళిక సంఘంలో ఎవరెవరు ఉండేవారు అంటే, ఉపాధ్యక్షులు, మెంబర్ సెక్రటరీ, పూర్తి సమయ ఉద్యోగులు మాత్రమే ఉండేవారు. అంటే దీన్ని బట్టి చూస్తే కొంత ఎక్కువ పరిధిని ఈ నీతి ఆయోగ్ కొరకు పెంచడం జరిగింది. మరి దీంట్లో పాత్ర ఏంటి అంటే, పెద్ద తేడా ఏం లేదు, రెండింటి మధ్య కూడా ఒకటే ఒకటి, ప్రభుత్వ విధానాల రూపకల్పన. అక్కడ ఇక్కడ కానీ ఎలాంటి తేడా లేదు, ప్రభుత్వ విధానాల రూపకల్పన. అయితే మీకు అనిపించవచ్చు ప్రణాళిక సంఘం ప్లేస్లో అదే పని చేస్తుంది కదా నీతి ఆయోగ్ ఏంటి అంటే, ఇంకా ఎక్కువ మరి ప్రతి అంశం కూడా మనం చూస్తూ ఉన్నాం, ఎప్పుడూ కూడా అప్డేట్ అవుతూ వస్తుంది కాలం అనేది. కాబట్టి ఈ అప్డేటెడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో దీన్ని తీసుకురావడం జరిగింది, దీన్ని ఇంకాస్త పటిష్టంగా తయారు చేయడం జరిగింది. అందుకే నీతి ఆయోగ్ అని క్రొత్తగా తీసుకొచ్చి పంచవర్ష ప్రణాళికలను పూర్తిగా శాశ్వతంగా రద్దు చేయడం జరిగింది. మరి ఈ పంచవర్ష ప్రణాళికలను రద్దు చేసిన సంవత్సరం 2014, నీతి ఆయోగ్ ప్రారంభించిన సంవత్సరం 2015 జనవరి 1. నీతి ఆయోగ్ ప్రస్తుత ఉపాధ్యక్షులు అరవింద్ పనగారియా. దీని ద్వారా నీతి ఆయోగ్ గురించి నేర్చుకుంటారని ఆశిస్తూ ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.